सखी कार्यक्रम की स्वागत सकलु कीर्ति अन्नदी मनని కవ్వించి ఊరించి నన్ను సొంతం చేసుకో అంటూ సవాలు చేసే ఒక స్వర్ణ కిరీటం తలపై దగదగా మెరిసిపోయే ఆ కిరీటాన్ని ధరించాలన్న కోరిక ఎవరికుండ చెప్పండి 10 మందిలో ఒక ప్రత్యేకత గుర్తింపు కోసం అందర్ని ఆకట్టుకునేందుకు మనం పసితనం నుండే ప్రయత్నిస్తుంటాం మనం ఒక చిత్రకారులమో సంగీత విద్వాంసులమో నటులమో అందగత్తలమో ఉన్నతాధికారులమో రాజకీయ నాయకురాలమో అయితే ప్రపంచం ఇతర సాధారణ స్త్రీలకన్నా భిన్నమైన వారని భావించి మనల్ని గుర్తిస్తుంది ఆ గుర్తింపుతో చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోయేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు సరే ముందైతే కార్యక్రమం చూద్దాం ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం పెయింటింగ్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటి రకరకాల ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నా తెలుసా తాంజావూర్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం మరి ఇది చూపించడానికి మనతో ఉన్నారు ఎక్స్‌ప్రెస్ శ్రీమతి సుహాసిని గారు హాయ్ సుహాసిని గారు హలో మరి ఈ రోజు మీరు మన సకలకి తాంజావూర్ పెయింటింగ్ ఎలాగ చూపిస్తా ఉన్నారు అవునమ్మ ఈజీగానే ఉంటుందా ఈజీగానే ఉంది ఈజీగానే ఉంటుంది ఓకే మరి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి బోర్డు కావాలి డిజైన్ షీట్ గోల్డ్ ఫాయిల్ తర్వాత అరబిక్ గమ్ స్టోన్ మక్కు बोर्ड की मन स्केल तो मार्जिन मार्जिन अने हाफ इंच वन इंच फ्रेम के चुट बॉर्डर అంటే ఈ సైడ్స్ ఉన్నాయి కదండి ఈ మొత్తం నాలుగు మూలలు కూడా మనం ఫ్రేమింగ్ కోసం అని వదిలేసి కొంచెం వదిలేసి లోపలికి బోర్డర్ వేసి లోపల డిజైన్ చేస్తాం ఓకే డిజైన్ తీసుకున్న తర్వాత మక్కు పోసుకుంటాం మక్క అంటే టామరెండ్ పౌడర్ అరబిక్ గమ్ మిక్స్ చేసిన దాన్ని మక్క అంటాం దీనిని డిజైన్ చేసి తర్వాత మనం ఆ మక్కు పోసుకుని తర్వాత వర్క్ చేసుకుంటాం ఓకే ముందుగా డిజైన్ వేసుకుని మక్కు పోసుకోవాలి ఓకే మక్కు పోస్తే ఇప్పుడు మనకి ఆరదు కదా మక్కు పోసి కొంచెం ఆరింది నేను తీసుకొచ్చాను అలా చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చాను ఓకే చూపిస్తాను ఓకే ఇదేనండి ఆ ఇది ఓకే దీని డిజైన్ కూడా చేశారు ఆ డిజైన్ చేశాము ఓకే దీని మీద మనం ఇప్పుడు పోస్తాను నేను కొంచెం ఎలా వేయాలో చూపిస్తాను డిజైన్ వర్క్ కూడా చేసి చూపిస్తాను ఓకే ఇది మక్క అంట మనం ఇది మనం చిక్కగానే తీసుకోవాలి ఇప్పుడు మనకి హైట్ కావాలంటే దీన్ని ఎంబోస్ చేసుకుంటూ హైట్ ఎన్ని ఇంచెస్ కావాలన్నా ఎన్ని సెంటీమీటర్ కావాలంటే అంత చేసుకోవచ్చు లేదంటే వుడ్ బోర్డ్ ఉంటుంది కదా వుడ్ మామూలుగా బయట వుడ్స్ దొరుకుతాయి కదా చిన్న ముక్కలు ఆ ముక్కని కట్ చేసి షేప్ చేసుకుని దాని మీద మక్కు పోసి వర్క్ చేసుకోవచ్చు ఓకే మరి ఎత్తు కావాలి అంటే మరి ఎత్తు కావాలంటే అలా చేస్తాం ఇలా చేస్తాం నేను ఇదేమో ఇలా చేసి చూపిస్తాను అది చేసింది చూపిస్తాను ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా హ్యాండ్ దీనికంటే ఎంబోస్ అవ్వాలంటే ఇక్కడ నుంచి హైట్ పోసుకోవాలి मन की पलस पोस्ते हईट रातने मुझे मनको वुड बोर्ड दिन मन डिजन अमो दिन ट्रेस तरह एक्डते मन फेस ज्युवेल वनकाल डिजन का एंबोस क्लियर ऐलियामो अंतर मक पोसे मक वेसे दौटन ला ఎక్కడ ఎంబోస్ చేసామో ఎక్కడ మక్కు పోసామో అక్కడే గోల్డ్ ఫాయిల్ కూడా వస్తుంది మనకి ఓకే మిగతాదంతా ప్లే కలరింగ్ వచ్చేస్తుంది ఆహా చెయ్యి కదండి స్వామి ఇది హ్యాండ్ దీంతో తంజావూరులో డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు ఈ స్టైల్ ఏమంటారు ఇది ఎంబోసింగ్ స్టైల్ ఇది ఎంబోసింగ్ స్టైల్ ఇది కొంచెం ఆరి ఆరకుండు పెన్సిల్ తోటి మనం బాగా షార్ప్ చేసుకున్న పెన్సిల్ తోటి హోల్స్ పెట్టుకోవాలి ఆల్రెడీ కిరీటం మీద మళ్ళీ అంటే నగల దగ్గర మీరు చిన్న చిన్న హోల్స్ లాగా చేశారు అలా హోల్స్ పెట్టుకోవాలి కొన్ని చోట్లేమో ఫోన్ తో వర్క్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇది డిఫరెన్స్ అది హైట్ తో తేడా కనిపించాలి మనకి ఇది డౌన్ ఉంటుంది హ్యాండ్స్ హైట్ ఉంటాయి మనకి ఇది ఇప్పుడు ఆరిపోయిన తర్వాత మళ్ళీ హైట్ కావాలంటే మళ్ళీ పోసుకోవాలి ఆ ఈ మొత్తం కంప్లీట్ గా ఆరిన తర్వాత ఇంకా హైట్ కావాలంటే हाँ अलागू हईट कॉल मल्ल मैं आरपन तरह मैं हईट वेस ओके फोन तो एला चूपा मामूल फोन कटे कदा मकने दींट बस
సేమ్ అలాగే ఉండండి లిక్విడ్ లాగానే ఇది కూడా సేమ్ అదే అహ లేదు సేమ్ అదే దీంతో రిసల్ట్ ఎందుకంటే ఇక్కడ లైన్స్ వేయడానికి కావాలంటే బ్రష్ తో వేయలేము అందుకని దీంతో వేసుకుంటాం ఇలా లైన్ కట్ చేసుకుని ఫస్ట్ ఇవన్నీ కూడా మనకి స్టోన్స్ వచ్చేస్తాయి ఇట్లా మనం చేసిన వర్క్ చేసిన దగ్గర అంతా స్టోన్స్ వచ్చేస్తాయి ఇలా చేసుకోవాలి మొత్తం మనం ఆరిపోయిన తర్వాత ఈ పెన్సిల్ని షార్ప్ చేసి పెన్సిల్ తోటి ఇలా హోల్డ్ చేసుకోవాలి హోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు రాదు కొంచెం మీడియంగా ఆరాలి ఫుల్ డ్రై అవ్వకూడదు అలా అని చెప్పి ఇలా లూజ్గా ఉండకూడదు కొంచెం సేమ్ అనేది ఉన్నట్టుగా ఉన్నప్పుడు మనం ఇది షార్ప్ బాగా షార్ప్ చేసిన పెన్సిల్ తోటి ఇలా నేస్తే మీకు అక్కడ హోల్ చూసారా ఇలా హోల్ పడుతుంది ఇది కొంచెం ఆరితే బాగా పడుతుంది బాగా కనిపిస్తుంది ఇలా హోల్స్ పెట్టిన తర్వాత శాండ్ పేపర్ తీసుకుని దాని మీద కొంచెం లైట్గా కొట్టేస్తే ఇలా ఒక లెగ్స్ అనుకోండి ఇలా పెట్టినప్పుడు ఇది పెట్టినప్పుడు ఇలా లెగ్స్ అది ఫాయిల్ చిరుక్కోకుండా గరుకు లేకుండా వచ్చి శాండ్ పేపర్ తోటి స్మూత్ చేసుకోవాలి ఒకసారి చేసేసుకుని ఫాయిల్ వేసేసుకోవాలి ఓకే మరి అలా చేసిన తీసుకొచ్చారు ఎందుకంటే మనకి టైం పడుతుంది తీసుకొచ్చాను ఇది ఇలాగ పెట్టుకోవాలి ఓకే దాన్ని ప్రాసెస్ చేద్దాం ఓకే చూసి ఇలా ఇది ఫినిష్ అయిన బోర్డు ఓకే అంటే మొత్తం లోపల ఆర్చి ఇంతవరకు ఫినిష్ చేసాం అన్నమాట మీకు ఇంకా బార్డర్ కావాలి ఇంకా పైన కూడా ఆర్చి కావాలి హెవీగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఓకే ఇంకొకటి కూడా ఉంది కదా ఇంకో స్టెప్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కావాలి ఇప్పుడు మీరు ఇంకా హెవీగా చేసుకుంటా వెళ్తే మనకి మందిర వెంకటేశ్వర స్వామి దగ్గర గుళ్ళో ఎలా ఉంటుందో అలా వచ్చేటట్టు చేస్తాం అంత లుక్ వస్తుంది అంత లుక్ వస్తుంది ఓకే ఇప్పుడు దీనికి మనం గోల్డ్ ఫైల్ వేద్దాం అలాగే అండి నేను ఇక్కడ వేస్తాను మీకు అర్థం అవుతుంది ఇక్కడ కొంచెం వేసాలి ఇలాగా మనకి కరెక్ట్గా షేప్ ఇలా వచ్చేటట్టు పెట్టుకుని ఇది 24 క్యారెట్ గోల్డ్ ఫైల్ ఓకే అంటే మనం ఎంత సైజ్ అయితే కావాలో ముందుగా కరెక్ట్గా ఇంప్రెషన్ తీసుకుని ఆ ఇంప్రెషన్ ప్రకారమే పెట్టుకోవాలి మనకి బయట గోల్డ్ రేట్ పెరిగితే దీని ఫాయిల్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది అలా మనం ఎంత కావాలో అంత తీసుకుని చిన్న చిన్న ముక్కగా దాన్ని బొటన వేలుతో ప్రెస్ చేస్తాం చేసి తర్వాత వెనక మళ్ళా అరబిక్ గమ్ రాసి అంటే దీనికి మనం అరబిక్ గమ్మే యూజ్ చేయాలా ఏమి యూజ్ చేయకూడదు దీనికి ఇదే యూజ్ చేస్తారండి ఇది మనకి పైన మన హ్యాండ్ రఫ్గా ఉండటం కానీ వాటర్ తగలటం కానీ అలాంటిది ఏమీ ఉండకుండా చూసుకోవాలి నాప్కిన్స్ తోటి ప్రెస్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ ప్రెస్ అయిపోతుంది లేదంటే ఏదైనా మెత్తటి గుడ్డతో కూడా క్లాత్తో కూడా చేసుకుంటాము మనకి క్లాత్ లేదనుకోండి అవైలబిలిటీ ఇది ఇలాగా మనకి దీంతో చేసేసుకోవచ్చు మనం ఇంతకుముందు ఆల్రెడీ హోల్ పెట్టాం కదా పెన్సిల్తో ఒకసారి ఇలా అనుకుంటే మనకి ఆ హోల్ వచ్చేస్తుంది బాగా డెప్త్లో తీసుకోవాలి కనిపిస్తుంది దీంట్లో మనం స్టోన్స్ పెట్టుకుంటాము ఇలాగా హోల్స్ పెట్టాలి మొత్తం అంతా కూడా హోల్స్ పెట్టాలి ఆ హోల్స్ లో మనం తర్వాత మనకి ఇలాగా స్టోన్స్ ని ఫిక్స్ చేసుకోవాలి ఇవి ఆస్ట్రేలియన్ జేడ్ 1 స్టోన్స్ ఇలా పెట్టేసుకోవాలి ఇది మనము గమ్ తోటి అంటించేసుకుంటాం ఓకే బాగా ఫైన్ వర్క్ కదండి ఇదంతా కూడా కొంచెం మనకి లేట్ గా ఉంటుంది కానీ క్వాలిటీ ఫినిష్ అయిన తర్వాత క్వాలిటీ బాగుంటుంది ఈ వర్క్ ఏం చేసామంటే దండలు కూడా స్టోన్స్ తోనే చేస్తాం మామూలుగా అయితే మనం మామూలు రెగ్యులర్ తాంజీల్లో ఏం చేస్తామంటే కలరింగ్ చేస్తాం దండలు దండలు తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కలరింగ్ చేస్తాం అలా చేయకుండా దండలకి మనం స్టోన్స్ పెట్టాం ఈసారి ఇక్కడ అన్ని హోల్స్ కనిపిస్తున్నాయి కదా హోల్స్ పెట్టేసాం చాలా బాగుందండి మరి ఇలా ఫినిష్ చేసి తీసుకొచ్చారా తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు ఇది వుడ్ని మీరు చెప్పాను కదా ఇందాక చిన్నగా వుడ్ కట్ చేయించి దాన్ని పెట్టేసి దాని మీద అలా మొక్క పోసి హోల్స్ పెట్టి స్టోన్స్ పెట్టాం అన్నమాట చాలా బాగుందండి మామూలుగా దండలు కలరింగ్ చేస్తామని చెప్పాను కదా కలరింగ్ వేయకుండా మీరు స్టోన్స్ పెట్టాను దీన్ని ఇలా వేసి కట్టేదాన్ని మౌంట్ అంటారు ఇలా చేసిన మౌంట్ వేసి మౌంట్ వేసి ఫ్రేమ్ కట్టిస్తే చిన్నది కూడా పెద్దగా కనిపిస్తుంది మనకి ఓకే అది మనం చూపించడం కోసమని పెద్ద సైజ్ తీసుకొచ్చాను కింద కూడా మనం మామూలుగా తాంజూరులో బ్యాక్గ్రౌండ్ బ్లూ కానీ రెడ్ కానీ వేసుకుంటాం ఈ మౌంట్ దీనికి అవసరం లేదని చెప్పేసి మౌంట్ వేయించేసి కట్టించాం ఫ్రేమ్ కట్టించాం 3 స్టెప్స్ లాగా వస్తుంది 3D ఎఫెక్ట్ లాగా ఇలాంటి మీకు మార్కెట్ లో కూడా కనిపిస్తాయి తంజావూర్ లో అదే అని చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను కూడా చూడడానికి నిజంగా మన మార్కెట్ లో కొన్నట్లుగా ఉంది మీరు తయారు చేసినంత అనిపించట్లేదు ఇంత బాగా చేసుకోవచ్చా అనిపిస్తాను చూడంగానే నిజంగా మనం కూడా ఇలా చాలా సింపుల్ గా
మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా అందంగా కనిపిస్తుంది. థాంక్యూ సో మచ్ మేడం. చాలా అద్భుతమైన ఆర్ట్ని ఈరోజు మన సకుల కోసం చూపించారు. చాలా బాగుంది కూడా. మన సకులు కూడా తయారు చేసుకుంటారని ఆశిస్తూ వాళ్ళందరి నుంచి అలాగే మాన్స్ కూడా థ్యాంక్ యూ. వెల్కమ్ శీల.